రైట్. హలో కుమ్మరాజ్, హలో బీసీ, చెలో హాలియా, కవయిత్రి ముల్లమాంబ విగ్రహ ప్రతిష్ట కొరకు అడ్డంకులు తొలగించుకున్నటకు సమావేశం నవంబర్ 24 రాష్ట్రంలోని కుమ్మర్లంతా బీసీ నాయకులతో జత చేసుకొని హాలియాకు తరలిరండి. కార్యక్రమానికి బీసీల ముద్దు బిడ్డ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు హాజరవుతా ఉన్నారు. సో ఇక్కడ ముల్లమాంబ ఎవరైతే ఉన్నారో దా రండి, దా బీసీ సోదరా దా. గతంలో మనం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని? మొల్ల విగ్రహానికి సంబంధించినటువంటి దిమ్మెలను మీరు కూల్చివేయడం జరిగింది. దానికి మీరు చెప్పినటువంటి కారణాలు సాయుతకంగా లేవు. అక్కడ మాధవరెడ్డి విగ్రహం ఉండొచ్చు, కానీ ఈ బీసీల ఆత్మగౌరవంగా ఉన్నటువంటి ముల్లమాంబ, ఈ కుమ్మర బిడ్డ ఈ ముల్లమాంబ విగ్రహాన్ని పెట్టుకుంటే జేసీబీతోని ఆ దిమ్మెను లేపి ట్రాక్టర్లు వేసుకొని పోయినటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా ఆడ హైవేకి విగ్రహాలు అడ్డనుకుంటే ఉన్న విగ్రహాలను తొలగిస్తారా? అన్ని తీసేసేది. ఉన్న విగ్రహాలన్న తొలగించండి, లేదంటే ముల్ల విగ్రహం అన్న కొనసాగించండి. ఇది బీసీల డిమాండ్. ఇక్కడ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారా మొల్లన అంటే మాకు మొల్లనే ఎక్కువ, మాకు మొల్లగారు చాలా ఎక్కువ. 24 ఇక్కడ మన వాస్తవానికి నల్గొండ ఎన్జీ కళాశాలలో మనం మీటింగ్ అనుకున్నాం. కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ మన ఎస్సీ సోదరులు ఆత్మగౌరవ సభ పెట్టుకుంటా ఉన్నారు, కాబట్టి అదే వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకన్నటువంటి ఉద్దేశంతో, వాళ్ళు మన సోదరులే కాబట్టి ఆ సభ విజయవంతం సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటూ మరొక రోజుకు ఈ నల్గొండది వాయిదా వేసి సేమ్ అదే రోజు చెలో హాలియా, హలో బీసీ చెలో హాలియా, ఇక్కడ బీసీల ఆత్మగౌరవానికి జేసీబీ పోట్లు పెట్టినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇవాళ ఎన్ని తారీఖు? 22 24 నాడు మేము రాకముందుకే ఆడబెడితేనే పెట్టుర్రి, మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే మా బీసీల గుండె మీద జేసీబీ బొక్కెన పెట్టిరు మీరు, కాబట్టి మేము అక్కడికి రాక మీకు ఆల్రెడీ చెప్పినాం, కార్యాచరణ తీసుకుంటామని చెప్పినాం. ఆయన కూడా ఏమైతుందిలే అనుకురు, మీ ఇష్టం కలిగి దానికి ఎవడేం చేయలేడు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యావత్ కుమ్మర బిడ్డల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళది ఒక ఊరు ఉంటుంది కుమ్మర వాళ్ళది, ఆ ఊర్లో ఎక్కువ మంది ఉంటారు, ఆడ పెడదాం విగ్రహం అంటాడు. మాధవరెడ్డి గారు ఊరు ఏడ మరి, ఇక్కడ వడపర్తి, ఏడ భువనగిరి కాడ, మళ్ళీ గాడ ఎందుకు పెట్టిరు విగ్రహం? ముల్లకంటే పెద్దనా మాధవరెడ్డి? ముల్లకంటే తెలుగు కవయిత్ర బెల్లి లలితమ్మని హత్య చేయించినటువంటి మాధవరెడ్డి గారి విగ్రహమే అక్కడ ఉంటుంది. మనుషులంతా సమానమని చాటినటువంటి ముల్ల విగ్రహమే వద్దా? ఆరోపణలు లేవా మాధవరెడ్డి గారి మీద? అందుకోసమే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీ నాన్నగారి సలహా తీసుకోండి, వద్దంటలేము. మీ నాన్నగారు సలహా తీసుకొని ఇది సిల్కి గాలివాన అయ్యేటట్టుంది, ఎట్లా చేద్దాము అని చెప్పి ఒక సొల్యూషన్ తీసుకొని మాధవరెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ నుంచి తీస్తారా, ముల్ల విగ్రహాన్ని అక్కడ పెడతారా? ఉంటే రెండు ఉండాలి, లేకపోతే ఒకటి ఉండాలి, లేకపోతే ఏది ఉండదు. అక్కడ ఏ పార్టీ దిమ్మెలు కూడా అవసరం లేదు, అన్ని తొలగించండి. ఇది రిక్వెస్ట్ అయితే కాదు ఎమ్మెల్యే గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, రిక్వెస్ట్ అయితే కాదు, డిమాండే. ఇది డిమాండే, బరాబర్ ముల్ల విగ్రహం తెచ్చి ఆడ పెడతాం. మీరు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాం, ఎందుకంటే మీకు కూడా తీవ్రత అర్థమై ఉంటుంది కాబట్టి మీరు సహకరిస్తారని అనుకుంటున్నాం. 100% సహకరిస్తారు, నాకు డౌట్ ఏం లేదు. కాకపోతే నాన్నని కూడా ఒక మాట అడగండి, నాన్నగారిని కూడా ఒక మాట అడిగి ముల్లమాంబ విగ్రహం పెట్టడం ముందే మీరు అక్కడ కాదయ్యా అనుకుంటే ఆ పిల్లలు రేసి ఆ కథేశ అదంతా చేయకపోతుండే మీరు, కానీ చేసిన తర్వాత పట్టబగటిలు అవమానించారు చూసినవా, ఇది మా గుండెల మీద దన్నట్టుంది. అందుకోసమే ముల్ల విగ్రహానికి మేము సరైన నివాళి అర్పించాలనుకుంటున్నాం. ఈ నెల 24 హలో బీసీ చెలో హాలియా, హలో బీసీ చెలో హాలియా, ఇలా కుమ్మర బిడ్డలు మట్టి పాత్రలు చేసి మన జీవితాల్లోకి
ఒక మట్టి పాత్ర సస్తే కుండ కూడా అలాది కాదు. పుట్టుక నుంచి చావు వరకు ప్రధాన ఘట్టాలు మూడు ఉంటాయి. పుట్టుక మాయముంత, తర్వాత పెళ్లి, అది ప్రధాన ఘట్టం. గర్గబుడ్డి అని ఉంటుంది, అది ఉంటది. ఆ తర్వాత చావు, ఇది ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడిట్లలో ఈ మూడింటిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినటువంటి వీళ్ళు అవమానానికి గురైతే ఒప్పుకునేది లేదు. వీళ్ళు మా బీసీ బిడ్డలు, మేమంతా ఒక్కటే. ఇప్పుడు పారిశ్రామిక విప్లవానికి కుమ్మరి చక్రం, మీరు ఏమి చెప్పినా మేము వినడానికి సిద్ధంగా లేము. ఎందుకు అవమానం చేసిరు కుమ్మర జాతిని, మా బీసీలను ఎందుకు అవమానం చేసిరు? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీరు ఇవాళ 22, ఇంకొక 2 రోజులు ఉంది, రేపు ఎల్లుండే, మీరు చూస్తా అంటే మా బీసీల సత్తా ఏందో మీరు చూస్తా, మేము కళ్ళారా చూద్దాం అనుకుంటున్నా అంటే మేము రెడీగా ఉన్నాం. మీరు నిర్ణయం తీసుకోరు, మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మేము బీసీలం ఫస్ట్, పార్టీల తర్వాత. మేము బీసీలం ఫస్ట్, మీరేం ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు, తీసుకోవచ్చు, కాంట్రాక్టులు పంచుకోవచ్చు. మా బీసీలకు ఆత్మగౌరవానికి దెబ్బ తాలితే మేము బీసీలు ఒకటి కాకూడదా? 100% వస్తాం, ముల్ల విగ్రహానికి దండేసుకొని గౌరవించుకుంటాం. మీరు బీసీల సోదరులారా, ఎక్కడ ఉన్నా ఆదిలాబాద్ నుంచి ఎక్కడ ఉన్నా చలో హాలియా, చలో హాలియా, ముల్ల మాంబ మన ఆత్మగౌరవ ప్రతీక. ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డకు అవమానం జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితులు ఊరుకోవడానికి, చూస్తూ కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము. ఈ నెల 24, హలో బీసీ చలో హాలియా, హలో బీసీ, హలో బీసీ చలో. థ్యాంక్ యూ. ఇగో మా సోదరుడు నాగార్జున సాగర్ సోదరుడు పారి పోదాం, నాగార్జున సాగర్ పోదాం, నాగార్జున సాగర్లో హాలియాకు పోదాం. హాలియాలో ఒకటై చెప్తా ఉన్నాం, ఆయన పేరేంది, మీరు జయవీర్ రెడ్డి గారు. జయవీర్ రెడ్డి గారు, మీ నాన్న మాటలు ఎన్నో, మీ నాన్న బీసీలకు చేసిన కథ మా అందరికి ఇరికైంది, మాకు తెలవకుండా ఏం లేము. కానీ ఇప్పటికి కూడా మీకు మారేటువంటి ఛాన్స్ ఉంది మంచిగా. సరే ఇక వాళ్ళంత చైతన్యవంత వైరు, ఇంకా అప్పట్లేక చూస్తే కుదరదు అనుకుంటే మాత్రం మారండి, మంచి ఛాన్స్ ఉంది. కుమ్మరి బాలకృష్ణ, కుమ్మరి సాగు రాష్ట్ర అధ్యక్షుడు. నమస్కారం. పోదాం పైగా 24 తయారు గారు అందరు. ఓకే రైట్, ఫోటో దిగుదు పార్నా, నీ లైవ్ అయిపోయినాక. కరెంటు ఖర్చు లేకుండా కరువు తీరా పంటలు. ప్రజలారా, నేను మీ ఒపీనియన్ కూడా అడుగుతా ఉన్నా, చలో హాలియా కార్యక్రమం చేయడం కరెక్టేనా? ఒక్కసారి ఇది పెట్టు. ఏ ఇది వెళ్ళిపోయినా చలో. మీరు కూడా ఒపీనియన్లో పాల్గొనండి. ఇగో ఇక నన్ను అడగకురి పై, ఇక బట్టి విక్రమార్క గారి గురించి ఇక నాకు తెలియదు. అది మీరు గడికో పారి నన్ను అంటారు, నేనేమో అడుగుతా, ఆయనేమో ముఖమంతా ఇక ఇట్లా పెడతాడు, ఏంది ఇది బాధ అని. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు చలో హాలియా చేపట్టడం కరెక్టేనా? పోవాల్సిందే అనుకునే వాళ్ళు ఇక్కడ, పోవద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ, మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, షేర్ చేయండి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ యాడ్స్ @gmail.com ను సంప్రదించండి.
లైక్ చేయండి.